అందరికీ నమస్కారాలు, వెల్కమ్ టు దివ్య సంజీవని. ఈరోజు మనం ఏకాగ్రతను పెంచే ఏకైక ముద్ర గురించి మనం నేర్చుకుందాము. ఏకైక ముద్ర అంటే చాలా ముద్రలు ఉంటాయండి, కానీ ఈ జ్ఞానముద్రతోటి మీ ఏకాగ్రత అనేది చాలా తొందరగా పెంపొందించడం జరుగుతుంది. సో మరి జ్ఞానముద్ర ఎలా వేయాలి, అసలు ఈ జ్ఞానముద్ర చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని నేర్చుకున్నాము. చూడండి, చాలామందికి చదువుకోవాలి అంటే కాన్సన్ట్రేషన్ కుదరదు, ఏదైనా పని చేయాలి అంటే మనసు చంచలంగా ఉంటుంది, డిస్టర్బ్గా ఉంటుంది. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇమీడియట్లీ మీరు జ్ఞానముద్రలో పెట్టుకొని కొద్దిసేపు ఇలా పెట్టుకోవాలి. డైలీ 45 మినిట్స్ చేయాలండి. 15 15 15 మినిట్స్వి డైరెక్ట్గా 45 మినిట్స్ కాకుండా 15 15 15 మినిట్స్వి 3 సెషన్స్ చేయాలి. దానివల్ల మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ చేసుకునే పనిలో క్లారిటీ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మనసు చంచలత్వాన్ని వదిలేసి ప్రశాంతతను చేకూర్చడం జరుగుతుంది. మరి ఎలా జరుగుతుంది మనం ఈరోజు నేర్చుకుందాము. శరీరము పంచభూతాల కలయిక అండి. అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, జలము. మీ మనసులో చంచలత్వం వచ్చింది అంటే మీ బాడీలో వాత దోషం అనేది ఎక్కువ కావటం. వాతం అంటే గాలి అండి. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఇప్పుడు గాలి ఎక్కువ వచ్చిందనుకోండి, ఏమవుతుంది? సో అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి, ఆకులు, కట్టెలు అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి, ఇంట్లో ఇంటిపైన ఎగిరి ఆరేసిన బట్టలు అన్నీ ఎగిరిపోతూ, అంటే చంచలత్వాన్ని పొందుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ చంచలత్వాన్ని తగ్గియాలి, అంటే వాత దోషాన్ని తక్కువ చేయాలి, వాతాన్ని తక్కువ చేయాలి. అంటే మనం ఏం చెప్పాము, ఇది అగ్ని, ఇది వాయువు, ఇది ఆకాశం, ఇది భూమి, జలం అన్నాము. మనం ఇప్పుడు ఏం చేయాలి, వాతాన్ని తగ్గియాలి. వాతాన్ని తగ్గియాలి అంటే అగ్నిని యాడ్ చేయాలి. సో చూడండి, అగ్ని వెలగాలంటే ఏం కావాలండి, ఆక్సిజన్ కావాలి, గాలి కావాలి, లేకుంటే అగ్ని వెలగదు అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అగ్నిని వాయువుతో అటాచ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, వాయువు అనేది తగ్గిపోతుందన్నమాట. వాయువు తగ్గిపోతూనే ఆటోమేటిక్గా మైండ్ అనేది కామ్ కావడం జరుగుతుంది, ఏకాగ్రతని పొందడం జరుగుతుంది అన్నమాట. సో అగ్ని వెలగాలంటే గాలి కావాలి. సో ఈ అగ్ని ఏం చేసింది, వాయువుని మింగేసింది అన్నమాట. మింగేయడం వల్ల ఏమైంది, బాడీలో వాత దోషం అనేది కంట్రోల్ కావడం జరుగుతుందండి. కంట్రోల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనసు చంచలత్వాన్ని వదిలేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏకాగ్రం కావడం జరుగుతుంది, ప్రశాంతత చేకూరడం జరుగుతుంది. అప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఏ పని చేసినా కూడా దాంట్లో క్లారిటీ ఉండటం జరుగుతుంది. చదువుకునే ముందు కూడా ఈ జ్ఞానముద్ర పెట్టుకొని ఒక 15 మినిట్స్, దాని తర్వాత చదివితే మీకు ఏకాగ్రత ఎక్కువ ఉండటం జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరిగి చదువుకున్న డైరెక్ట్గా బ్రెయిన్కి ఎక్కడం జరుగుతుంది. సరే కదా, ఎంత చిన్న ముద్రతో మనం ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలో నేర్చుకున్నాము. సో ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.